హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండియా ఫార్మర్ యూట్యూబ్ ఛానల్ వీడియోస్. నేను మీ శివ. ఫ్రెండ్స్, నేను నిన్న ఒక వీడియో అయితే చేశాను కదా, పిల్లి తినంగా మిగిలిన మనకి ఒక 6 చిక్స్ అనేవి పిజియన్స్ పిల్లలు అనేవి మిగిలినాయని. అవి వచ్చేసి మనకి ఈరోజు బయటకు అయితే వచ్చాయి ఫ్రెండ్స్, అవి చూపిద్దామని నేనైతే ఈ వీడియో అయితే మీకు తీస్తున్నాను. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మీ ఎవరమ్మ ఛానల్కి కొత్తగా విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి, ఎందుకంటే నేను చేసేకుండా ముందే మీడియా నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అంతేకాకుండా మీరు అయితే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో ఇంకొంతవరకు అయితే సజెషన్ అయితే అవుతుంది. మనం లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్దాం. మన ఏవైతే పిజన్స్ అయితే ఉన్నాయో చిక్స్ అన్ని అందులోనే అయితే ఉన్నాయి. ఆ చిక్స్ ఎలా ఉన్నాయో మీకైతే ఒకసారి అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. లో ఇక్కడ మనకు ఫస్ట్ స్టార్టింగ్లో రెండు అయితే ఉన్నాయి కదా, ఒక వైట్ ఒకటి బ్లాక్ అండ్ వైట్ అయితే ఉంది కదా, అవి రెండు ఉన్నాయి. అది తర్వాత వచ్చేసి మన యొక్క లాస్ట్లో అయితే ఉన్నాయి. మీకు బ్యాక్ కెమెరా అయితే ఓపెన్ చేసి అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. మీరు వీడియో అయితే చూసి వెళ్తున్నారు కానీ లైక్ అయితే మర్చిపోతున్నారు ఫ్రెండ్స్, ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు మనకి ఫస్ట్ ఉన్నది ఇక్కడ ఒకటి ఉంది కదా, ఇది వచ్చేసి బ్లాక్, ఇది ఒక మనకి చిక్ అన్నమాట. అక్కడ మీకు ముందు ఒకటి కనిపిస్తుంది కదా, అదొకటి. ఇది వచ్చేసి మనకి ఇప్పుడు మధ్యలో ఒకటి వస్తుంది కదా ఫ్రెండ్స్, అది కూడా ఒక చిక్ అన్నమాట. మనకి ఇంకొకటి చూసుకున్నట్లయితే మనకి వైట్ కలర్ బూట్ అయితే ఉంది కదా, అక్కడ మనకి ఏదైతే బౌల్లో మనం వాటర్ అయితే పేస్తామో అక్కడ బౌల్ దగ్గరికి అయితే వెళ్ళింది. అక్కడ మీకు కనిపించవచ్చు ఫ్రెండ్స్, అది వచ్చేసి మనకి ఆ బూట్ బిజియన్, అదొకటి అదొక చిక్ అన్నమాట. ఇక్కడ దాని తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే దీనికి ఆపోజిట్లో ఇప్పుడు మనకి రెక్కలు ఆడిస్తుంది కదా, ఇది కూడా మనకి ఒక చిక్ అన్నమాట ఫ్రెండ్స్. అదేవిధంగా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు జూమ్ చేస్తాను, ఇక్కడ ఇక్కడ వచ్చేసి మనకి సెంటర్లో బ్రౌన్ ఉంది కదా, ఆ బ్రౌన్ అండ్ వైట్ అది కూడా మనకి చిక్కే. అది మనకి చూడండి ఫ్రెండ్స్, మనకి ఈరోజు బయటకు అయితే రావడం అయితే జరిగింది. అందులోనూ మనకి కొన్ని పిజన్స్ అయితే చిక్స్ కూడా స్నానం అయితే చేశాయి. స్నానం చేసిన తర్వాత ఫుడ్ కూడా తీసుకోవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరైతే చూడొచ్చు, ఇవి వచ్చేసి మన ఆల్ పిజియన్స్ ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి మనకి అంటే లోపల కొన్ని ఎక్స్ట్రా అయితే పెట్టినాయి, అదేవిధంగా పిల్లలు కూడా చేశాయి. ఒక 1 పేరే మా పిల్లలు అయితే చేసింది, ఇంకొక 2 పేర్స్ అయితే ఉన్నాయి. ఈరోజు లేదా ఈ 2-3 డేస్లో ఆ పిల్లలు చేయడానికి అయితే రెడీగా అయితే ఉన్నాయి. ఇవైతే మనకి ప్రజెంట్ ఈ పౌరాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మన దగ్గర. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ చిక్స్ అనేవి మనకి బయటకు రాగానే అంటే మనకి ఇన్ని రోజులు ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ చిక్స్ అనేవి మనకి ఫస్ట్ డేనే అవి బయటికి రాగానే స్నానం చేయడం కానీ, అదేవిధంగా ఇక్కడ వాటి ఏవైతే ఫ్యామిలీస్ అయితే ఉన్నాయి కదా, వాటికి పెద్దవి వాటితో పాటు పోటీ పడి గింజలు కూడా తినడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది వచ్చేసి మనకు పైన ఒకటి రెడ్ కలర్ మచ్చ అయితే ఉంది కదా, సపరేట్ ఒకటి ఫెదర్ అనేది, అది కూడా చిక్కే. మీరు ఇక్కడ గమనించవచ్చు, ఈ పౌరం పిల్లలు ఈ ఏజ్ అంటే ఎప్పుడైతే మనకి మినిమం 45 డేస్ తర్వాత మనకు బయటికి వస్తాయి కాబట్టి ఆ టైంలోనే ఈ చిక్స్ అనేది మనకి ఫస్ట్ ఫీడింగ్ అయితే అవి ఓన్గా తీసుకోవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అది ఈరోజే మీరు స్వయంగా అయితే చూడొచ్చు. ఇంతకుముందు కూడా మన ఏవైతే పౌరాలు అయితే ఉన్నాయో అవి మనకి ఎప్పుడు బయటికి అయితే రాలేదు, ఈరోజే అయితే బయటికి రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి ఈ చిక్స్ కూడా అయితే మీరు గమనించవచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా మీకు పౌరాల గురించి ఏమైనా వీడియోస్ కావాలన్నా, ఇంకా పౌరాల గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ వీడియోస్ నా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ అయితే చేయండి, నాకు కొంచెం సపోర్ట్గా అయితే ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, ఈ ఇక్కడ ఉన్నాయి కదా ఈ రెండు చిక్స్ అనేవి, అవి జోడీ అన్నమాట. అంటే ఒకటే పేరుకి పుట్టినవి, ఒకటి మనకి అది వైట్ వచ్చింది, ఒకటి మనకి ఈ కలర్ వచ్చింది అన్నమాట. ఇంకా రెండు చిక్స్ అయితే ఉన్నాయి, అక్కడ స్నానం చేసి పడుకోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ముందు ఫ్రంట్ ఒకటి, తర్వాత ఇక్కడ ఒకటి మనకి బ్లాక్ అండ్ వైట్ అయితే ఉంది కదా, అది కూడా. గైస్, ఈ చిక్స్ ఉన్నాయి కదా, ఒకసారి అయితే మనం లేపడానికి అయితే ట్రై చేద్దాం. ఇవి లేస్తాయా లేవో అని అయితే మనం ఒకసారి అయితే చూద్దాం. ఇప్పుడు మనం వీటిని డిస్టర్బ్ చేసి ఇవి అన్ని గింజలు తింటున్నాయి కాబట్టి అవన్నీ భయపడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఒక రెండు చిక్స్ అయితే మనకు బయట అంటే మామూలుగా ఉన్నాయి. ఇక్కడ ఒకటి ఉంది కదా గోడ పైన, ఇదైతే మీకు ఒకసారి అయితే ఎగిరించడానికి అయితే ట్రై చేస్తాను పట్టుకోవడానికి, ఇది ఎలా ఉంటుందో మనకి చిక్కదా చిక్కదా అయితే చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి పిజన్ అనేది మనకు కేవలం చిన్నపిల్లలు కాబట్టి మనకి కనీసం దొరకడం కూడా దొరకట్లేదు, మనకి అది ఇప్పుడిప్పుడే ఎగురుతుంది అన్నమాట. అదేవిధంగా మనకి ఇక్కడ కూడా చూడొచ్చు, ఇక్కడ కూడా చిక్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడే మనం వాటర్ అయితే పోయడం వల్ల అవి స్నానం అయితే చేసినాయి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు గమనించవచ్చు, ఇంకొక చూసారా ఫ్రెండ్స్ మనకి చిక్స్ ఏ విధంగా ఎగురుతున్నాయో. అదేవిధంగా చూడొచ్చు ఫ్రెండ్స్, ఇది కూడా మనకైతే ఒక చిక్కే. ఇలా ఈ విధంగా అయితే మనకి ఎగరడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇక ఇక్కడ చూడొచ్చు మనకి ఇది వైట్ బూట్ వచ్చింది కదా, ఇది చిక్.
చూడడానికి అయితే చాలా క్యూట్గా అయితే ఉంది ఫ్రెండ్స్. అదే మనకి ఇంకా పెద్దగా అయ్యేవరకు మంచి సైజు అయితే రావడం అయితే జరుగుతుంది. ఈ చిక్ అనేది మీరు అయితే చూడవచ్చు. ఇలాంటి మన ఎన్ని పిజియన్స్ అయితే ఎన్ని పావురాలు అయితే ఉన్నాయి కదా, ఈ పావురాలలో ఒక్క పావురం కూడా మనకి ఈ విధంగా ప్యూర్ వైట్లో బూట్ అనేది లేదు. గైస్ మీరు ఒకటి అబ్జర్వ్ చేయొచ్చు, మన దాంట్లో ఎన్ని పావురం పిల్లలు ఉన్నా ఎన్ని పావురాలు ఉన్నా కూడా మనకి ఇలాంటి పావురం పిల్ల అయితే ఇలాంటి పావురం ఫస్ట్ టైం మనకు పుట్టింది కదా, చాలా క్యూట్ అయితే ఉంది. మీరైతే ఒకసారి అయితే చూడండి ఫ్రెండ్స్, దీన్ని దగ్గర నుంచి అయితే చూపిస్తా. ఇది మనం దగ్గరికి వెళ్ళంగానే ఎగిరిపోతుంది అన్నమాట, చూడొచ్చు. దీన్ని ఫ్రంట్ నుంచి చూపిస్తా, ఇది ఫ్రంట్ నుంచి కూడా చూపించడానికి అయితే అంత చూడట్లేదు. మొత్తం కాళ్ళకి ఎయిర్ అనేది వచ్చింది ఫ్రెండ్స్. మనకు ఓన్లీ ఒక బ్లాక్ దానికి మాత్రమే ఉంది, కానీ ఇప్పుడు మన దాంట్లో ఇది ఒకటి వైట్ అనేది చేరిపోయింది. ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎల్లప్పుడూ మనల్ని సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, టేక్ కేర్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.